అంటే మన తెలుగు సినిమాకి ఇలాంటి కథలు కావచ్చు, పునర్జన్మ కథలు చాలా చూసాం మనం అనుకుంటున్న, అంటే మీ కుటుంబం నుంచే మనం సినిమా కూడా చూడడం జరిగింది. సో చూసిన ఆడియన్స్కి మళ్ళీ దీనికి ఇంకో సీక్వెల్ వచ్చే అవకాశం కూడా ఉంది అని ఊహించగలుగుతున్నారు. సో అది సాధ్యమవుతుందా? దీనికి మూడోదండి, మూడోది త్రీ అండ్ సిరీసా? డెఫినెట్గా ఎంతో సాధ్యం కాదండి, అవుతుంది. బట్ తొందరపడి చేసేది లేదు, అది దీన్ని క్యాషన్ చేసుకుందామని అది లేదు, తొందరపడి చేసేది లేదు. జాగ్రత్తగా ఈ సక్సెస్ ఎంజాయ్ చేసి దాని తర్వాత తను ఒక సినిమా చేయాలి, నేను ఒక సినిమా చేయాలి, ఇవన్నీ ఉన్నాయి మాకు, అన్నీ అయిన తర్వాత ఆలోచిస్తాం. ఆలోచన స్టార్ట్ అవుద్ది, ఇప్పుడే వద్దనుకున్నాం, ఫ్రెష్గా ఆలోచించాలి. అంటే బంగారాజు సత్య క్యారెక్టర్ ఆల్రెడీ శివకి లీనం అయిపోతారు కాబట్టి మళ్ళీ పునర్జన్మలో మళ్ళా పిల్ల బంగారాజుగా పుట్టే అవకాశం ఉంటుంది కదా, చిన్న బంగారాజు గారు అలాగే ఉండొచ్చు. బాగుంది ఐడియా, అది కూడా బాగుంది, అది తీసుకుంటా. పునర్జన్మ అంటే నెక్స్ట్ 20 అంటే ఒక లైట్ ఒక లీడ్ ఇచ్చారు డైరెక్టర్ గారు, ప్రతి 24 ఒకసారి శివుడికి మహాభిషేకం చేయాలి ఈ కుటుంబం అని, మళ్ళీ నెక్స్ట్ 24 ఇయర్స్ తర్వాత అది క్యాచ్ చేసుకోవాలి. అదే నన్ను వద్దంటున్నారు ఫైనల్ గా. రాము ఉన్నారు కదా సార్, రాము రాము ఉన్నారు కదా, ఇంకా బంగారాజు ఆల్రెడీ చూసారు కదా, జుట్టు అంతా మెరిసిపోయి చిన్న బంగారాజు ఉన్నారు కదా ఇంకా. అదే చిన్న బంగారాజు నేను కాదు కదండి, నన్ను వద్దంటున్నారు ఫైనల్ గా. థ్యాంక్ యూ. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.